नेल्लूरु रूरल परिधिलो पलु अभिवृद्धि कार्यक्रमालकु श्रीकारं चुट्टारु एम्मेल्ये कोटमरेड्डी श्रीधर रेड्डी। डैकस् रोड्डु नुंचि कोत्तूरु वरकु निर्मिंचनुन्न तारु रोड्डु सिमेंट रोड्डु पनुलकु आयन शंकुस्थापन चेशारु। 3 కోట్ల రూపాయలతో సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉండే ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టనున్నారు। ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యాలయ ఇన్‌చార్జ్ కోటమరెడ్డి గిర్దర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు కూకటి ప్రసాద్, బత్తల మంజుల తదితరులు పాల్గొన్నారు। నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకి రోడ్లు అత్యంత అద్వానంగా తయారై ఈ రోడ్ల మీద ప్రజలు కార్లు కాదు ఆటోలు కాదు స్కూటర్లు కాదు ఆకరికి నడిచి వెళ్ళాలన్నా కూడా అనేక ఇబ్బందులు పడే పరిస్థితి। ఆయొక్క ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారితో ప్రత్యేకంగా మాట్లాడి ఈ రోడ్ల సమస్యని పరిష్కారం చేయాలని చెప్పుకొని నిధులు విడుదల చేయించడం జరిగింది। అందులో భాగంగా ఇటీవల ప్రతి రోజు కూడా ప్రతి చోట కూడా ప్రారంభోత్సవాలు మీరు చూస్తూ ఉన్నారు। అయితే నా ఉద్దేశం ఒకటే, టెంకాయ కొట్టామా శంకుస్థాపన చేశామంటే కుదరదు, టెంకాయ కొట్టామా శంకుస్థాపన చేశామంటే ఎప్పటిలోపు పూర్తవుతుందో కూడా అధికారులు కాంట్రాక్టర్లు స్పష్టమైన హామీ ఇవ్వాలా, హామీ ఇస్తేనే ఆ యొక్క పని ప్రారంభించాలా అన్నది ఆలోచన। అలా కాకుండా చేతిలో టెంకాయలు ఉన్నాయని మాట్లాడేదానికి మీడియా ఉందని ఇష్టారీతిగా శంకుస్థాపనలు చేసి తర్వాత దాన్ని గాలి కుదిలేసే అలవాటు నాకు లేదు। అందుకే ఈ యొక్క కాంట్రాక్టర్లు కానీ అధికారులు చాలా స్పష్టంగా చెప్పింది, జూన్ 30వ తారీఖుకి అంటే ఇది మార్చ్ ఏప్రిల్ మే జూన్ 30వ తారీఖుకి ఈ రోడ్లు మొత్తం కూడా పూర్తి చేయిస్తామని చెప్పారు। ఈరోజు ఏదైతే నెల్లూరు నగర శివారులు ఉందో డైకస్ రోడ్, ఆ డైకస్ రోడ్ వద్ద నుంచి కొత్తూరు దాకా, డైకస్ రోడ్ వద్ద నుంచి కొత్తూరు దాకా 3 కిలోమీటర్ల రోడ్డుకి 3 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది। అందులో ప్రత్యేకత ఏమిటంటే కొత్తూరు ఊరు ఎక్కడైతే ఉందో ఆ కొత్తూరు ఊర్లో సిమెంట్ రోడ్డు కూడా వస్తుంది, దాని ద్వారా కూడా 10 కాలాల పాటు కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది। దాన్ని కూడా ఈ మధ్య వాళ్ళతో మాట్లాడి కొన్ని రోడ్లు పూర్తి చేయించాం, కొన్ని రోడ్లు ప్రారంభించాం, మిగతా రోడ్లు కూడా భవిష్యత్తులో ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా నా యొక్క తక్షణ కర్తవ్యం, నా దృష్టి ఓన్లీ అద్వానమైన ఈ రోడ్ల మీదే, అద్వానమైన ఈ రోడ్లు బాగు చేసేదానికి ప్రత్యేక దృష్టి సారించామని, ఓ ఎమ్మెల్యేగా నా శక్తి ఎంత ఉందో ఆ శక్తికి మించి అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఈ యొక్క అద్వాన రోడ్ల ఇబ్బందుల నుంచి, అద్వాన రోడ్లతో నరకం చూస్తున్న, అద్వాన రోడ్లతో ఇబ్బందులు పడుతున్న, అద్వాన రోడ్లతో బాధపడుతున్న ఆ యొక్క ప్రజలకి మేళ్లు చేసేదానికి నా శక్తికి మించి కృషి చేస్తానని చెప్పని దాదాపు 26 కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం అంతా కవర్ అయ్యేటట్టు ఇటు నారాయణపేట నుంచి అటు గౌతమపూర్ దాకా అన్ని రోడ్లు కూడా 4 సైడ్లు కవర్ అయ్యేటట్టు శాసనసభ్యులు శివరెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఆర్ఎన్ డిపార్ట్మెంట్ ద్వారా శాంక్షన్ చేసిన విషయం మీకు అందరికీ వచ్చింది। దానిలో భాగంగా ఈరోజు కొత్తూరు ప్రాంతంలో డైకాస్ రోడ్ నుంచి కొత్తూరు దాకా 3 కిలోమీటర్లు ఏదైతే రోడ్డు ఉందో దానికి సంబంధించి 3 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది। ఈ 3 కిలోమీటర్లు దాదాపు 900 మీటర్లు ఎక్కడైతే వర్షాలు వచ్చినప్పుడు వర్షాబావిత ప్రాంతాలకు వర్షం పడి ఎక్కువగా ఇబ్బంది పడుతుందో ఆ ఏరియా ప్రత్యేకంగా ఆర్ఎన్బి వారు ఐడెంటిఫై చేసి 900 మీటర్లని సిమెంట్ రోడ్డుగా వేయడం జరుగుతుంది 3 కిలోమీటర్లు కూడా। అంతేకాకుండా రేపు ఎర్రగళ్ళమ్మ గుడి నుంచి కొట్టేపాళ్ళం దాకా రోడ్లన్నీ కూడా శంకుస్థాపన చేస్తున్నాం, అవన్నీ కూడా అక్కడ కులం మతం పార్టీ తోడకుండా ప్రతి ఒక్కరికి చేరే విధంగా అది ఎమ్మెల్యే గారు శివరెడ్డి గారి దగ్గర నుంచి కింద కార్యకర్త దాకా కష్టపడి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రమిస్తూ ఉన్నారు। మిగతా ఏదైతే చేయాల్సినవి ఉన్నాయో అవి కూడా రాబో 2 సంవత్సరాల్లో ఎక్కడికక్కడ గ్రామాల్లో కానీ ఎక్కడికక్కడ డివిజన్లో కానీ ప్రత్యేకంగా అందరితో మాట్లాడి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్నీ కూడా తయారీలో కృషి చేసి చేస్తామని తెలియజేస్తాం। ఈరోజు డైకాస్ రోడ్ నుంచి కొత్తూరు వరకు రోడ్డు ప్రారంభోత్సవానికి శంకుస్థాపన చేయడం జరిగింది। తార్ రోడ్లు ఇంకా కొత్తూరులో కూడా సిమెంట్ రోడ్లు కూడా ఈరోజు శంకుస్థాపన చేయడానికి మన ఎమ్మెల్యే కోటమరెడ్డి సీతారెడ్డి గారు ప్రత్యేకంగా ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ రోడ్ల పరిస్థితి తెలుసు కాబట్టి
నుంచి ముఖ్యమంత్రి వర్గంతో మాట్లాడి మనకి ఈ రోడ్ల కోసమే ప్రత్యేకంగా మని అనేది కూడా అడ్మిట్ చేయించుకొని అనేక చోట్ల ఈ రోడ్ల పరిస్థితి దుస్తులో ఉంది కాబట్టి అనేక చోట్లంతా ఈ శంకుస్థాపనలు చేయడం జరుగుతుంది రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే పనిలోనే మా రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి సీతారెడ్డి గారు ఆ దిశగా పయనిస్తున్నారని తెలియజేస్తున్నారు।